గైస్ ఐమ్ బ్యాక్ విత్ న్యూ వీడియో అండ్ మీ అందరికి వీడియో టైటిల్ చూసి ఆల్రెడీ వీడియో దేని గురించో అర్థమైపోయింది సో మేము ఇప్పుడు స్టోర్కి వెళ్తున్నాము సో దట్ నేను చెల్లి అండ్ దీపు హల్దీకి మెహందీకి అండ్ పెళ్ళికి అవుట్ఫిట్ సెలెక్ట్ చేసుకోవాలి పెళ్ళి ఎవరిది అండ్ ఏం సెలెక్ట్ చేసుకోబోతున్నాం అండ్ ఆల్ దిస్ మనం కార్లో వెళ్తూ మాట్లాడుకుందాం సో లెట్స్ గో And guys who are new to this channel, this is Manisha Bellam and welcome to my channel. ఈ వీడియో నేను కార్లో తీస్తున్నా కాబట్టి కాస్త షేకీగా అండ్ ఆల్ ఉండొచ్చు బట్ మనం కార్లో వెళ్తూ కూడా మాట్లాడుకుందాం ఇట్స్ లైక్ ఎ వ్లాగ్ ఆల్మోస్ట్ ఇవాళంతా నేను ఏం చేయబోతున్నాను అనే వ్లాగ్ అండ్ నేను డాడ్గా కెమెరాను చూడలేను బికాస్ ఐ హ్యావ్ టు డ్రైవ్ సో గాయస్ మేము కోవిడ్లో పెళ్ళికి వెళ్తున్నాం అని అనుకోకపోతే లైక్ మేము పెళ్ళికి వెళ్ళాలి ఖచ్చితంగా బికాస్ అది నా బెస్ట్ ఫ్రెండ్ది కావ్య అని లైక్ తన పెళ్ళికి మేబీ రెస్ట్రిక్షన్ ప్రకారం ఇట్ మైట్ బీ అబౌట్ 20 or 50 పీపుల్ ఏమో బట్ దాంట్లో యా మేము ముగ్గురం అయితే కంపల్సరీ వెళ్ళాలి మేమిద్దరం ఎంబీబీఎస్ నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ తన పెళ్ళికి యాక్చువల్లీ నేను చాలా ముందెళ్ళి చాలా చేయాలి అని అనుకున్నాను బట్ ఈ కోవిడ్ వల్ల అవన్నీ లైక్ ఇట్స్ జస్ట్ అవన్నీ పాసిబుల్ అవ్వలేదు ముందే వెళ్ళి చేయాల్సిన చాలా పనులు నేను చేయలేకపోతున్నాను సో అండ్ చాలా పనులు అనుకున్నాం లైక్ వి ఈవెన్ ప్లాన్డ్ ఏ బ్యాచులరేట్ కూడా బట్ ఈ కోవిడ్లో ఇట్స్ నాట్ పాసిబుల్ అనిపించింది సో పెళ్ళికి నేను మా చెల్లి చింటు అండ్ దీపు వెళ్తున్నాం దీపు ఇస్ మై సిస్టర్ ఇన్ లా ప్రీతం వాళ్ళ చెల్లి ఇప్పుడు ప్రస్తుతం మేము అందరం కలిసే ఉంటున్నాం ఎట్లాగూ బయటకు ఎక్కడికి వెళ్ళలేము కాబట్టి సో ఇంట్లో అందరం కలిసి ఉన్నాం అనేసి మేము అత్తమ్మ మామయ్య ప్రీతం దీపు చింటూ అందరం ఇక్కడే ఉంటున్నాం ఒకే దగ్గర అండ్ కోవిడ్ టైంలో షాపింగ్ ఏంటి అని అనుకోవచ్చు యా మేము యాక్చువల్లీ షాప్కి ఏం వెళ్ళట్లేదు మై మామ్ రన్స్ ఏ బొటీక్ అనమాట సో అక్కడే ఫ్యాబ్రిక్స్ అండ్ ఆల్ అండ్ మోడల్స్ సెలెక్ట్ చేసేసుకొని స్టిచ్చింగ్కి ఇచ్చేసి వస్తాము సో దాట్ బయట ఎవరితో కలిసేది ఉండదు అండ్ ఎక్స్పోజ్ అవ్వం మేము అనేసి బికాస్ ఆఫ్ దిస్ రైజ్ ఇన్ కేసెస్ మమ్మీ బొటిక్ కూడా ఓపెన్ చేయట్లేదు కొన్ని రోజుల నుంచి సో ఇప్పుడు జస్ట్ ఓన్లీ మా కోసం వెళ్ళి ఓపెన్ చేసుకొని మాకు కావాల్సినవి చూసుకొని స్టిచ్చింగ్కి ఇచ్చేసి వచ్చేస్తాము సో ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ గైస్ వన్స్ వి రీచ్ ద షాప్ అంతా మీకు చూపిస్తాను ఎలా సెలెక్ట్ చేసుకుంటాం ఏం సెలెక్ట్ చేసుకోబోతున్నాం అవన్నీ సో గైస్ మనం షాప్కి వచ్చేసాం యా ఇది షాప్ కొంచెం రోడ్ మీద ఉంది కాబట్టి కొంచెం డిస్టర్బెన్స్ అండ్ ఆల్ ఉంటుంది మీకు సో జస్ట్ బేర్ ఇట్ విత్ ఇట్ షాప్ లోపలికి వచ్చేసాం ఇప్పుడు మనం సెలెక్షన్ చేయడం స్టార్ట్ చేసేద్దాం డైరెక్ట్గా సో మనకి హల్దీకి మెహందీకి పెళ్ళి కూతురు ఫంక్షన్కి అండ్ పెళ్ళికి సో 4 అవుట్ఫిట్స్ ఈచ్ కావాలి సో మొత్తం మీద 12 అవుట్ఫిట్స్ కావాలి మాకు సో యా ఐ విల్ షో యూ వన్ బై వన్ ఏదనుకుంటున్నాం అన్నీ జస్ట్ మెటీరియల్స్లో ఉన్నాయి ఇవన్నీ వీ హ్యావ్ టు గివ్ మోడల్స్ అండ్ అవి స్టిచ్ చేయించాలి ఎలా వస్తాయి అనేది ఎగ్జాక్ట్లీ మీకు వేసుకున్నాక మేము చేయించాక మాత్రమే తెలుస్తుంది సో హల్దీకి నేను ఈ అవుట్ఫిట్ అని అనుకుంటున్నాను ఇది ఆల్రెడీ లెహెంగా కుట్టిచ్చేసి ఉంది బికాజ్ నేను మొన్న ఒక రోజు ఇది వచ్చి చూశాను సో ఇది బాగుంది అనేసి లెహెంగా కుట్టిమన్నాను ఇది దుప్పట్టా అనుకుంటున్నాను అండ్ ఐ విల్ షో యూ బ్లౌజ్ కూడా హల్దీ కాబట్టి మొత్తం యెల్లో అని యెల్లో వెళ్దాం అనేసి అండ్ బ్లౌజ్కి లైక్ స్లైట్గా ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ చేయించాను సో దిస్ ఈస్ గోన్ బీ బ్లౌజ్ సో అవుట్ఫిట్ లుక్ మొత్తం ఎలా ఉంటుందో యూ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఇది మన హల్దీ అవుట్ఫిట్ పెళ్ళికూతురు ఫంక్షన్కి దిస్ వన్ ఈజ్ బ్లౌజ్ అండ్ ఇది లెహెంగా చేపిద్దాం అనుకుంటున్నాను అండ్ దుపట్టా వెతకాలి ఐమ్ థింకింగ్ గివింగ్ ఆఫ్ దిస్ కలర్ యాజ్ దుపట్టా సో ఇది ఒక డ్రెస్ కుట్టిద్దాం అనుకుంటున్నాను నేను దీన్ని లాంగ్ ఫ్రాక్ ఆర్
యా అంబ్రెల్లా కట్ డ్రెస్ ఆర్ సంథింగ్ గుట్టిచ్చేసి ఇది ఇది దుపట్టాగా ఇద్దామని బికాస్ ఐ లైక్ దిస్ దుపట్టా ఇట్స్ అ బెనారస్ జార్జెట్ దుపట్టా అండ్ దానికి ఈ యెల్లో కలర్ లో సెట్ చేశాను దిస్ కలర్ కలర్ వన్ ఈస్ గోన్ బి మై మెహందీ అవుట్ ఫిట్ ఇది యాక్చువల్లీ మొత్తం చూపించలేను నేను ఇది నేను లెహెంగాకి వాడదాం అనుకుంటున్నాను దిస్ వన్ ఇట్స్ అ జార్జెట్ టై అండ్ డై వన్ ఇది ఆల్రెడీ కట్టింగ్ అయిపోయింది ఇలా అన్ని కలర్స్ కలర్స్ గా మెహందీకి వేసుకుందాం అనుకుంటున్నా ఇంకా దీనికి టాప్ సెట్ చేయలేదు ఐ జస్ట్ ఫైండ్ సంథింగ్ అండ్ రివీల్ ఇట్ దాట్ డే కొంచెమైనా సస్పెన్స్ సో దిస్ ఇస్ అ మెటీరియల్ విచ్ మై సిస్టర్ ఈజ్ యూజింగ్ అండ్ ఇది తను హల్దీకి ఒక కఫ్తాన్ గుట్టిస్తుంది అండ్ దానికి ఇట్ హ్యాస్ అ వెరీ నైస్ బాడీ నేను పెళ్లికి వేసుకోబోయే బ్లౌజ్ ఇట్స్ అ గ్రీన్ పట్టు బ్లౌజ్ మీద మగ్గం వర్క్ చేపించాను అండ్ సారీ ఈస్ గోన్ బి యెల్లో కలర్ అది ఇంట్లో ఉంది సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ హాయ్ గాయ్స్ ఇంకా మాది సెలెక్షన్ అయిపోలేదు ఇట్స్ జస్ట్ టేకింగ్ సో లాంగ్ ఇక్కడ మొహం మూసుకొని వచ్చిందేమో దీపు దీపుకి మొహం చూపించడం ఇష్టం లేదంట సో షీ జస్ట్ క్లోజ్డ్ హర్ ఫేస్ సమ్డే యూ కెన్ సీ హర్ ఇన్ మై ఛానల్ సో గాయస్ మాదైతే ఇంకా సెలెక్షన్ అవ్వలేదు దీపు అండ్ చింటూ అయితే ఊరికే మారుస్తానే ఉన్నారు ఒక్కొక్క మోడల్ ఒక్కొక్కసారి చెప్తున్నారు సో వాళ్ళిద్దరికి బేసిక్గా క్లారిటీ లేదు ఇట్స్ మిస్సింగ్ అన్నమాట సో వాళ్ళన్నీ ఎట్లా వస్తాయో చూడాలి నాయైతే నేను అన్ని చెప్పేశాను మధ్యాహ్నం అయిపోయింది లైక్ లంచ్ టైం ఎప్పుడో దాటిపోయింది బట్ స్టిల్ మేము ఇంకా ఎవరం లంచ్ చేయలేదు వీఆర్ స్టిల్ సెలెక్టింగ్ అన్నమాట ఇదేందో ఊర్లో పెళ్లికి కుక్కలు హాడావిడ అని అంటారు కదా అట్లుందనమాట పెళ్ళేమో కావ్య చేసుకుంటుంది ఇంతగానం కనీసం కావ్య అట్లీస్ట్ కష్టపడదు లేదో కానీ మేమైతే తెగ కష్టపడుతున్నాం సెలెక్ట్ చేసుకోవడానికి జస్ట్ ఒక నాలుగు బట్టలు సెలెక్ట్ సో దీపు హల్దీకి ఇది తీసుకుంటుంది ఇది యాక్చువల్లీ శారీ ఈ బాందిని శారీని మేము ఫ్రాక్లా చేయబోతున్నాం సో లెట్స్ సీ ఈ అవుట్ఫిట్ మా చెల్లి మెహందీకి సెలెక్ట్ చేసుకుంది దిస్ ఈస్ గోనా బి అ పలాజో ప్యాంట్ అండ్ ఇదే బాడీ వచ్చేలాగా టాప్ సెట్ చేస్తున్నాం సో దిస్ ఈస్ అనదర్ వన్ సో గైస్ ఫైనల్లీ మనం సెలెక్ట్ చేయడం అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ టాప్ ఈస్ గోనా బి పొలాస్ బాగా అలసిపోయాం కాబట్టి వెళ్ళేసి ఒక ఫ్రూట్ సలాడ్ విత్ ఐస్ క్రీమ్ తినేసి మేము ఇద్దరం వెళ్ళిపోతాం అనమాట ఇంటికి ఇప్పుడు టైం 5 అయింది మేము ఒక 4 to 5 hours తీసుకున్నాము సెలెక్ట్ చేయడానికి లైక్ కంప్లీట్లీ డ్రైన్ అవుట్ అయిపోయాం సో ఐస్ క్రీమ్ తినేసి మళ్ళీ ఎనర్జీ తెచ్చేసుకొని వెళ్ళి సో వీఆర్ డన్ విత్ టుడే సెలెక్షన్ అండ్ వీఆర్ హోమ్ నా దిస్ ఈజ్ ఆర్ హోమ్ దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ అండ్ లెట్స్ సీ మిలీనా సీ దిస్ ఈస్ మిలీ షీ ఈస్ సో ఎక్సైటెడ్ టు సీ అస్ I'm gonna end this vlog today here. So take care, bye bye, and do like, share, and subscribe to my YouTube channel. Hit that bell icon to get notified when I upload a video. Bye.